సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. సార్ సార్ అదే మీరు మీ ప్రాపర్టీ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవునవును సార్, అవును. ఇప్పుడు ఈ వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది మొత్తం 10 ఏకర్స్ సార్. ఇది మొత్తం 10 ఎకరాలు ఒకటే బిట్టు. అవును అవును. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది సిఆర్డీనా సార్? అవును సార్, సిఆర్డీ లేఅవుట్ 2019 ఎల్పీ నెంబర్ వచ్చింది. ఓకే, 2019లోనే ఎల్పీ నెంబర్ వచ్చింది. అప్పుడు డౌన్ అయిందని మార్కెట్ ఆపాము, మళ్ళీ ఇప్పుడు ఒక 15 డేస్ నుంచి స్టార్ట్ చేసాం వర్క్. అదే సార్, అప్పుడు 2019లోనే మనకి ఎల్పి నెంబర్ వచ్చింది. ఎల్పి నెంబర్ వచ్చేసింది. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఇది మనకి ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్? అడ్రస్ సార్? ఇది ఎగ్జాక్ట్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి పొన్నూరు వెళ్ళే రోడ్డు అండి. పొన్నూరు, నారాకూరు, బుడంపాడు. అది ఫస్ట్ బుడంపాడు వస్తుంది. ఫస్ట్ బుడంపాడు వస్తుంది. బుడంపాడు కూడా గుంటూరే, 16 డివిజన్ అది. 16 డివిజన్? ఆల్రెడీ 3 16 డివిజన్ అది. అంటే గుంటూరు సిటీ లెక్కన ఇంకా ఇది. గుంటూరు సిటీ లిమిట్స్ కానుకొని ఒక రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు ఇటు వైపు మంది. గుంటూరు 16వ డివిజన్ ఇది. అవును సార్, అవును సార్, 16 డివిజన్ ఆనుకొని. 16వ డివిజన్ ఆనుకొని వస్తుంది ఆనుకొని. ఇప్పుడు నారాకోడ వరకు ఆల్రెడీ మీకు గజిట్ అయిపోయింది. ఏది కార్పొరేషన్ చేస్తా అంటున్నారు లిమిట్స్, అది వచ్చింది అనుకోండి, నారాకోడ వరకు టౌన్ లోకి వెళ్ళిపోతుంది మన సైట్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే సైట్ ఉంది. ఏంటంటే మీకు మొత్తం 45 రోడ్లు వేసాము, డ్రైనేజ్ వేసాము, కరెంటు, వాటర్ ట్యాంకు. 24 గంటలు వాటర్ రావడానికి కృష్ణా వాటర్ నింపి వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇప్పుడు. ఓకే సార్, 24 గంటలు వాటర్ వాటర్ 24 గంటలు వాటర్ వస్తుంది. ప్రతి ఫ్లాట్ కి ఒక కృష్ణా వాటర్ ట్యాప్ ఇస్తాము. తర్వాత పార్కు, చిల్డ్రన్స్ పార్కు, వృద్ధులు కూర్చోడానికి ఒక పార్కు, వృద్ధులు కూర్చోడానికి ఒక పార్కు, రెండు పార్కు ఇచ్చాము. సిఆర్డీకి 10% తీసేయాలి సార్. మనం ఏం చేసామంటే ఒక పక్కన కొంచెం తీసాం, ఓ 5% ల్యాండ్ లో దాన్ని చిల్డ్రన్స్ పార్క్ పెట్టాం. అందరు కూర్చోడానికి పెద్దవాళ్ళకి ఒక పార్క్ పెట్టాం. వెరీ గుడ్ సార్, సూపర్ సార్. 10% రెండు చేసాం అన్నమాట. అట్లా సార్. ప్రజెంట్ చుట్టూ పారీ కూడా ఉంది. చుట్టూ పారీ ఉంది, 45 తార్ రోడ్లు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ సిల్ వర్కింగ్ జరుగుతుంది. ఓకే సార్. మీకు అయిపోయే లోపు మేము ప్రతి దానికి పైపులు ఇచ్చేస్తాం. సిఆర్డీ అంటే మీనింగ్ ఏంటి సార్? తెలియకడుతున్నాను. సిఆర్డీ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, అంటే రాజధాని పరిధి అభివృద్ధి సంస్థ. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారికి రాజధాని పెట్టినప్పుడు దీన్ని ఫామ్ చేశారు అనమాట. ఓకే, అంటే సిఆర్డీ పరిధిలో ఉండి సిఆర్డీ లేఅవుట్ తీసుకుంటే ఇంకా 100% అన్ని నామ్స్ ఉన్నట్టు దీంతో. ఓకే, 50% లోన్ కూడా ఇస్తారు. 50% లోన్ ఇస్తారు? ఎనీ బ్యాంక్ 50% లోన్ ఇస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు గజం ఏం చెప్తున్నారు సార్? గజం కాస్ట్ గజం ప్రజెంట్ అయితే అంటే వచ్చే నెల పెరుగుద్ది, మళ్ళీ మేము చెప్పలేము. ప్రస్తుతం 12,000 సార్. ప్రజెంట్ అయితే 12,000 రూపాయలు, 12,000 రన్నింగ్ లో ఉంది. అంటే ఇంకా పెరగొచ్చు కూడా. పెరిగింది, తరగచ్చు కాదు, పెరిగింది. ఇప్పుడు మా పక్కన ఆల్రెడీ నాన్ లేఅవుట్లు అమ్ముతున్నారు 11-12 వేలు. ఓకే ఓకే. అంటే మనం ఏమంటే 10 ఎకరాలు కదా, 2-3 ఎకరాలు అమ్మిన తర్వాత మళ్ళీ పెంచుకొని ఆగాం. ఓకే సార్. కొనుక్కున్న వాళ్ళకి రూపాయికి రూపాయి వస్తుంది. వన్ ఇయర్ లో రూపాయికి రూపాయి 100%. 100% ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సార్? ఇప్పుడు సిఆర్డీ లో ఏమేమి డెవలప్మెంట్ ఇస్తారు సార్? సిఆర్డీ లో టోటల్ డెవలప్మెంట్స్, 45 రోడ్లు, డ్రైనేజ్, పంపులు, కరెంటు, ప్లస్ పార్కులు. ఇది లేదంట, అది లేదు, మొత్తం ఇవ్వాల్సిందే నామ్స్. అది అదే సార్, 100% నామ్స్ ఇవ్వాల్సింది. అవునవును. 2019లో మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది. ఎల్పీ నెంబర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏమే, ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ చేసిన ఏమేమి ఉన్నాయి సార్ మన దాంట్లో ప్రజెంట్? మన ప్రజెంట్ అయితే ప్రహరీ అయిపోయింది, 45 రోడ్లు అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, వాటర్ ట్యాంక్ స్టిల్ వర్క్ జరుగుతుంది, చూసుకోవచ్చు వచ్చి మీరు. ఇంకా మేము వేయాల్సింది పైప్ లైన్స్, పార్కులు కూడా ఆల్రెడీ తీసేసాము. పార్కులు తీసేసారు? ఓకే, పార్కులు కూడా 6 స్థలం పెట్టేసాము. అవి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ అంటే లాస్ట్ లో ఇస్తారులేండి, ముందు ఎంత అయిన తర్వాత సార్ వీళ్ళందరికి ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత, కొన్ని ప్లాట్లు అయిన తర్వాత, అప్పుడు పంపు లైన్ ఇచ్చిన తర్వాత సిఆర్డీ వాళ్ళు వస్తారు. ఓకే, మీరు అన్ని చేశారన్నప్పుడు మార్ట్ గేజ్ లో 10% వాళ్ళ దగ్గర ప్లాట్లు పెట్టుకుంటది గవర్నమెంట్. ఓకే, అది రిలీజ్ చేయాలంటే ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంటే చూసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే సార్, సూపర్. అదే సార్, అంటే అది రిలీజ్ చేయాలంటే ఈ మొత్తం చూసిన తర్వాత రిలీజ్ చేస్తారు వాళ్ళు. అందుకే సిఆర్డీ నెంబర్ ఉందంటే ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరిని అడగక్కర్లా. డాక్యుమెంట్ బాగుందా, లింకులు బాగున్నాయా, జెన్యున్ ప్లాటా, ఇవన్నీ చూసే సిఆర్డీ నెంబర్ ఇచ్చేదాన్ని. ఓకే, అంటే మనం ఏపీ గానీ తెలంగాణ ఎక్కడైనా గానీ ఎక్కడైనా సిఆర్డీ అనేది ఉంటే చాలు. అవును, అక్కడ బిఎంసీ లేవు ఉంటుంది గుంటూరు పరిధిలో.
హైదరాబాద్ నుంచి స్టేడియం అట్లా ఒక్కొక్కరు ఒకలాగా తరిచిన బట్టి. ఓకే ఓకే సార్. మన వాళ్ళు సిఆర్డీఏ పెట్టారు, అంతకు ముందు కూడా ఉండేది. కూడా ఉండేది. ఎస్ కరెక్ట్ సార్. అవును. కూడా తీసేసి చంద్రబాబు గారు సిఆర్డీఏ పెట్టారు. ఓకే. రామరావు దగ్గరలో 10 పొందూరు వరకు అటోనో కంకిపాడు దాటాక పామర్ వరకు లిమిట్స్ పెట్టారు. ఆ లిమిట్స్ లో సిఆర్డీఏ నెంబర్ ఇస్తారు. ఓకే సార్. అదే మామూలు పెంచిన కూడా ఇచ్చి కానీ సిఆర్డీఏ నెంబర్కి వెళ్తే ఎన్ని చేయగలగాలి చేయాలి. ఓకే. చేస్తేనే సిఆర్డీ. ఇంకా అప్పుడు ఏ పర్మిషన్ అక్కర్లా ఇంటికి డైరెక్ట్ గా వాళ్ళు ఇంటి. చెప్పండి సార్. మామూలుగా వెంచర్ వేస్తే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా పర్మిషన్ తీసుకోవాలి సార్ వాళ్ళు. అంటే చాలా ఏమి ఉండదు దానికైనా. అది కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి 14%. ఓకే. 14% గవర్నమెంట్ వాల్యూ మీద 14% ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాత హౌసింగ్ పర్మిషన్కి వెళ్ళాలి. ఓకే. అవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు మన దాంట్లో మన దాంట్లో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదా? ఎటువంటి ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఎవరికి ఏ అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఏ హౌస్ పర్మిషన్ తెచ్చుకోవడం కట్టుకోవడం. హౌస్ తెచ్చుకుంటున్నావు. హౌస్ పర్మిషన్ తెచ్చుకోవడం, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం. ఎంత ఇస్తారు సిఆర్డీ అప్లికేషన్ పెట్టగానే అక్కడ ఎంత అయితే ఉందో. అప్పుడు మీరు డబుల్ బిల్డింగ్ కడుతున్నారా, ట్రిపుల్ కడుతున్నారా, గ్రూప్ హౌస్ కడుతున్నారా చూసుకొని దాన్ని బట్టి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తారు. ఓకే సార్. అది చిన్న ఇల్లు కట్టుకుంటే పెద్ద పర్మిషన్ ఏమి ఉండదు. ఓకే. దానికి నా మాత్రం ఫీజు ఉంటుంది. అవన్నీ సిఆర్డీ పెట్టంగా ఇచ్చేస్తాడు. ఎందుకంటే రోడ్డు చూడండి, ఇంకా రోడ్ 40 రోడ్డు ఉండాలి అడగరు. ఉంటేనే కదా సిఆర్డీ ఇచ్చేది. అంతే కదా సార్. ఎస్ కరెక్ట్ సార్. అన్ని అన్ని రూల్స్ ప్రకారం ఉంటది కాబట్టి సిఆర్డీ హౌస్ పర్మిషన్ అమ్మకం వస్తుంది. ఓకే సార్. ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ కట్టేసే ఉంటారు ఇల్లు. సార్ సిఆర్డీకి ఎల్ఆర్ఎస్ కట్టక్కర్లేదు సార్. ఇప్పుడు ఇంకోసారి అడ్రస్ చెప్పండి. కట్ట అడ్రస్ ఇప్పుడు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి 7 km సార్. 7 km. ఓకే. అంటే ఇప్పుడు కొల్లూరు రోడ్డు. ఏ రోడ్డు? కొల్లూరు రోడ్డు. పొన్నూరు పొన్నూరు బాపట్ల. పొన్నూరు బాపట్ల వెళ్ళే రోడ్ లో. అవును సార్. కోడూరుకు ముందు వస్తుంది. నారా కోడూరుకి ముందు ఇంకా 3 km. ఓకే. నారా కోడూరుకు ముందు వస్తుంది. మనం ఈ వెంచర్ వేసింది బుడంపాడు. ఈ వెంచర్ వేసి బుడంపాడు ఆనుకొని ఈ వెంచర్ వేసింది. ఈ వెంచర్ వచ్చేసి ఏజెండ్ల గ్రామ పంచాయతీ కింద వస్తుంది సార్ ల్యాండ్. ఏ పంచాయతీ సార్? ఏజెండ్ల. ఏజెండ్ల. ఏజెండ్ల గ్రామ పంచాయతీ శ్రీబ్రోల్ మండలం. ఓకే సార్. అర్థమైంది సార్. శ్రీబ్రోల్ లో రిజిస్ట్రేషన్ వార్డ్ రిజిస్ట్రేషన్ అన్నమాట. అదేలే మీరు ఇప్పుడు గజానికి 12,000 రూపాయలు పెట్టుకుని వాళ్ళకి లీస్ట్ ఎన్ని గజాలు సార్? లీస్ట్ 111 సార్. లీస్ట్ 111 గజాలు. అవునండి. హైయెస్ట్ సార్? హైయెస్ట్ అంటే ఇంకా వాళ్ళు ఎంత తీసుకున్నా ఒకటే కదా. 400 డబల్ తీసుకోవచ్చు, ట్రిపుల్ తీసుకోవచ్చు. అదే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం కదా. దానికి మనం ఏం చేస్తాం? అదే సార్. 150 గజాలు. మీలాంటి వారు 3 ప్లాట్లు కలిపి తీసుకొచ్చుకుంటారు బిట్గా. అవును సార్. అది దానికి మనం ఏం చెప్పలేము సార్. ఇందాక మీరు బ్యాంక్ లోన్ వస్తాను అన్నారు కదా. బ్యాంక్ లోన్ అంటే గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి గజం 3,500 సార్. గజం 3,500 ఉంది గవర్నమెంట్ వాల్యుయేషన్. అవునండి. అయితే దాంట్లో 80% ఇస్తారు బ్యాంక్ వాళ్ళు ఎవరైనా. ఓకే. ముందే ఇస్తారా? మన పేరు 3 సీట్స్ ఆయనకి ఇస్తారా? లేదు సార్, ముందే మేము మీ దగ్గర ఒక లెటర్ తీసుకుంటాము. ఆ ప్రాసెస్ అంతా అతను చెప్తాడు బ్యాంక్ అయినా. అదే సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సాలరీ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్దా? సాలరీ సర్టిఫికేట్ తో కూడా పని లేదు సార్ మాకు. సాలరీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకే. వాళ్ళు ఏదైనా ఒక కిరాణా కొట్టు, చిన్న షాప్ ఏదో ఒకటి, ఏ షాప్ మెయింటైన్ చేస్తానా, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు. ఫర్దర్ గా బిజినెస్ చేస్తున్నాడు ఆయన స్టేట్మెంట్ చూసుకుంటాము. ఆ కరెక్ట్ జెన్యూన్ ల్యాండ్ వాళ్ళ పేరుతో ఉంటది కదా. వాళ్ళ పేరు గవర్నమెంట్ వాల్యూ 3,500 ఉంటే ఇంకొక 1,500 కలిపి 5,000 ఇస్తున్నారు లోన్ వాళ్ళు. ఓకే. గజానికి 15,000. గజానికి 5,000 ఇస్తున్నారు. 5,000 ఇస్తున్నారు. ఓకే సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సార్ నేను తీసుకోవాలనుకుంటే, సపోజ్ ఇప్పుడు 111 గజాలు నేను తీసుకుంటా సార్. అంటే ఒక సగం అమౌంట్ కట్టేస్తే సగం అమౌంట్ బ్యాంక్ కూడా ఇచ్చేస్తాడు. అంటే 500 ఇస్తాడు మీకు. 12,000 కదా అవుతుంది. మీకు 100 గజాలు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సార్, అది మీకు 12 లక్షలు అవుతుంది కదా. 12 లక్షలు అవుతుంది. పైన అవుతుంది. పైన అవుతుంది. అవును. పైన అవుతుంది. 15 లక్షల దాకా అవుతుంది. 15 లక్షలు అవుతుంది. మీకు ఎట్లంటే గజానికి 500 చొప్పున 5 లక్షలు వస్తుంది. సారీ అర్థం కదా సార్. 5 లక్షలు వస్తుంది సార్ గజానికి. 5 లక్షలు గజానికి. గజానికి 5,000 చొప్పున మనకి బ్యాంక్ వాళ్ళు ఇస్తా అన్నారు. ఒక 5 లక్షలు ఇస్తారు. అదే సార్. మిగతా డబ్బులు మనం పే చేయాల్సి వస్తుంది. అంతే సార్. ఓకే సార్. అంటే అప్పుడు అంటే మనమైతే ముందు పే ముందు వచ్చే లోపు మన పేరు రిజిస్ట్రేషన్ అయినా కాదు, ముందే బ్యాంక్ ముందే లోన్ ఇస్తాడు.
అవును అవును సార్. ఓకే, వెరీ గుడ్ ఆ చెక్కు మా ఫరానికి వచ్చేస్తుంది, చెక్కు మీ ఫరానికి వచ్చేస్తుంది. ఓకే, ఫలానా నెంబర్ చెక్కు ఫరానికి వచ్చేస్తుంది, అది క్యాష్ అయిపోయింది, మీరు ఇచ్చే డబ్బులు మొత్తం కలిసి రిజిస్టర్ అయిపోతుంది. అర్థమైంది సార్, అర్థమైంది సార్. మీ మీ పర్సనల్ పేరుతో కూడా రాదు, ఏ ప్లాన్ అయితే కొంటున్నాడో దానికి ఎంత ఫీజ్ ఏందో అది చెక్కు మా ఆఫీస్ వచ్చేస్తుంది, మీ ఆఫీస్ వచ్చేస్తుంది. ఓకే సార్. అవునవును సార్, ఇప్పుడు సపోజ్ అట్లా అట్లా అయినా ఓకే, రెండో వచ్చే లోపు ఇప్పుడు నేను కొంత అమౌంట్ కట్టి నాకు ఒక 10 రోజులు 20 రోజులు అట్లా టైం కావాలంటే సార్ కట్టుకోవచ్చు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఒక నెల ఒక 1 లక్ష అట్లా కట్టి ఒక 1 లక్ష ఒక నెల రోజుల లోపు మీరు టైం పెట్టి చేసుకోవచ్చు. అదే సార్, ప్రజెంట్ ఒక 1 లక్ష మాకు అగ్రిమెంట్ కావాలి అంటే 1/4 కట్టాలి. ఓకే, 1/4 కడితే అగ్రిమెంట్ ఇస్తారు, 45 డేస్ ఉంటుంది. 45 డేస్ ఉంటుంది, లేదనుకోండి ప్రజెంట్ ఒక 1 లక్ష అమౌంట్ కట్టేసి దానికి టోకెన్ పెట్టుకొని ఫలానా ప్లాట్ నెంబర్ ఎంటర్ చేసుకొని అంతే, ఒక రిసిప్ట్ ఇస్తారు మీరు, కంపెనీ రిసిప్ట్ ఇస్తారు, కంపెనీ రిసిప్ట్ ఇస్తారు, ఫలానా రోజు అనుకుని ఆ రోజు చేస్తారు, అంతే సార్. ఓకే, అడ్వాన్స్ అంటే దానికి 1 లక్ష అని కూడా ఏమి ఉండదు సార్. ఇప్పుడు మీరు 10 రోజులు రోజులు ఉన్నారు, ఒక 50,000 కొట్టే ఏం కాదు. ఓకే, అడ్వాన్స్ నిర్దిష్టమైన అమౌంట్ ఏమి ఉండదు. ఓకే, 1 లక్ష పెడతాము, పెట్టాము, కొంతమంది సార్ నా దగ్గర 50 ఉన్నాయండి అందరం కొడతా రిసీట్ తీసుకుంటారు కంపెనీకి. అదే మనం 50,000 ఇచ్చినా టోకెన్, టోకెనే టోకెన్, అగ్రిమెంట్ లేదు టోకెన్ ఎంత కట్టుకోవచ్చు, అదే టోకెన్ మనం ఎంత పెట్టుకోవచ్చు. అర్థమే సార్, 1/4 కట్టేటట్టు మనం అగ్రిమెంట్ ఇస్తాం, అగ్రిమెంట్ ఇచ్చుకుంటారు. అంతే అంతే. ఓకే సార్, ఒక గజం అయితే 12,000 చెప్తున్నారు, గజం 12,000 ప్రజెంట్, అది గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం తర్వాత 14 వద్దు, 15 వద్దు, 20 అవుతుందో. అవునవును, రాజధానిలో 22,000 మేము ప్లాట్ల కోసం తిరిగాం సార్. 22 కూడా మేము కస్టమర్లు అడిగి చేస్తే 22 ఎందుకు అన్నారు, 1 మంత్ బ్యాక్. ఇప్పుడు అది 60,000 గజం, గజం 60,000, 50 కూడా లేదు. అది ఎంత ఏరియేషన్ వచ్చింది చూడండి, దీన్ని బట్టే ఉంటది. ఇది గుంటూరు లిమిట్స్ ఆనుకోవడం కాబట్టి, గుంటూరు 7 కిలోమీటర్లు కాబట్టి మీరు కొన్న ఒక సంవత్సరము లోపే మీకు రూపాయికి రూపాయి ఇది, అంత టైం కూడా లేదు సార్. అది అందుకే మేము సార్ ఏం చెప్పమన్నారంటే, ప్రస్తుతము ఎవరికి చెప్పినా ప్రస్తుతం 12,000 అని చెప్పండి. ప్రస్తుతం టోకెన్ వేసుకున్న వాళ్ళకి ఈ అమౌంట్ మా వాళ్ళు మొన్న వచ్చి చెప్తారు కదా సార్, మొన్న 1,500 క్రితం, ఈ 12,000 అంటే మేమేం చేయలేము, ఆ రోజు ఆ రోజు చెప్తాం. అవును సార్, సార్ ఈ రోజు మార్కెట్ ఆ రోజే ఇన్వెస్ట్మెంట్ అద్భుతమైన కాన్సెప్ట్ సార్ ఇది, కొనుక్కునే వాళ్ళకి, అది కొనుక్కునే వాళ్ళకి రూపాయి రూపాయి ఎక్కడికి పోవు. సంవత్సరాలు 10 ఏళ్ళు బ్యాంకు వేసుకోవడం కాదు, సంవత్సరానికి డబుల్ అయింది. ఓకే సార్, అర్థమైంది. వాళ్ళ ల్యాండ్ చూస్తే కూడా అర్థమైంది, అవునని అనిపిస్తుంది. మాకు 1 కిలోమీటర్ రైల్వే స్టేషన్ ఉంది, వేజల్లో రైల్వే స్టేషన్. అక్కడ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ మనం వెంచర్ దగ్గర సార్? అదే అదే 1.5 కిలోమీటర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ. కరెక్ట్ గా 1 కిలోమీటర్ మెయిన్ రోడ్ ఉంది, 1 కిలోమీటరే, 1 కిలోమీటర్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ 3 అక్కడ నుంచి ఇంటికి వస్తే మొత్తం గుంటూరు, ఇంకా గుంటూరు టౌన్ టౌన్ లో ఉన్నట్టు. ఇది కార్పొరేషన్ లక్కీగా ఉండి ఈ కార్పొరేషన్ లోకి వెళ్ళిపోయింది అనుకున్న, మనకి నారాకూడ వరకు ఇక మనం 16 డివిజన్లు గుంటూరులో ఉన్నట్టు, గుంటూరులో ఉన్నట్టు. అందుకని ఇప్పుడు సార్ అడవిలో కొన్నా ఫ్లాట్ పెరుగుతుందండి. అవును సార్, వాస్తవం అది గుంటూరు ఆడుకొని వాళ్ళు ఆలోచన చక్కల కస్టమర్ మన సైట్ కి వస్తే చాలు. అవును సార్, అర్థమవుతుంది. ఇప్పుడు మీరైనా మన ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఫోన్ లో మా సైట్ విజిట్ చేయండి ఒకసారి, విజిట్ చేసిన తర్వాత నేను చెప్పను మీరే చూస్తారు సూపర్ గుమ్ సార్ అని. అవునా, ఓకే ఓకే, అది ట్రాన్స్పోర్టేషన్ అంత బాగుంటది. అవును సార్, 24 గంటల వల్ల ఇది మాకు బాపట్ల వరకు 4-way శాంక్షన్ ఉంది. ఓకే, ఇది గుంటూరు నుంచి బాపట్ల వరకు. ఓకే సార్, ఈ 4-way నుంచి మనకి ఎంత కిలోమీటర్ మన సైడ్ సార్? ఇప్పుడు డబుల్ రోడ్ 24 గంటల రవాణా, 4-way అనుకోండి మీకు రూపాయకు రూపాయి ఇద్ది, ఇంకో రూపాయి దొరికింది. అవును సార్, తరగట్లే కానీ తరిగేది కాదు, తగ్గేది లేదు. ఒకసారి విజిట్ చేయండి సార్, తప్పకుండా.